డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మాతో ఉన్నారు శ్రావణి అసూరి గారు మ్యామ్తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హలో చాలా మంది మనకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఖాళీగా ఉంటూ ఉంటారు జాబ్ సెర్చింగ్లో అంత ఈజీగా ఇప్పుడు జాబ్స్ దొరకట్లేదు రిసెషన్ నడుస్తూ ఉంది ఐటీ పరంగా చూసుకున్న వేరే సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా తక్కువైపోయినాయి జాబ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ క్రియేట్ చేసే టైప్లో ఏదైనా కోర్స్ ఉందా అది నేర్చుకోవడంతో వాళ్ళు కూడా ఒక ఐటీ ఇంజనీర్ అయితే అయితే సంపాదిస్తాడో అంత సంపాదించే స్కోప్ ఉన్న జాబ్ ఏదైనా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను ఒక ఐటీ ఎంప్లాయీ అనేది ఒక పెద్ద ఫ్యాన్సీ వర్డ్ ఒకప్పుడు వన్ లో ఎవరన్నా ఐటీ ఇంజనీర్ అయ్యి ఉంటే వాళ్ళకుండే హైప్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదు యాక్చువల్లీ ఈ రోజు ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి డిగ్రీ లేకపోయినా వాళ్ళకి లైఫ్ ఉంది వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంది లక్షల మంది చూపిస్తాను నేను ఒక ఒక ఈ మధ్య కిరణ్ నేను ఒక పర్సన్ ని కలిసాను ఆయన దాన్ని మాట్లాడుతుంటే ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడారు అండ్ ఆయన నేను ఆ డిజిటల్ మార్కెటర్ బేసికలీ మా కమ్యూనిటీలోనే ఎంత ఎలా ఉంది సార్ బిజినెస్ అది ఇది అని చెప్తే నేను ఈ మధ్య ఒక ఫనల్ లాంచ్ చేశాను శ్రావణి గారు నాకు సిక్స్ లాక్స్ వస్తుంది ఆ ఫనల్ ద్వారా అని చెప్పారు నేనైతే షాక్ అయిపోయా సిక్స్ లాక్స్ ఎట్లా సార్ అంటే నేను అన్నాను ఓకే మంత్లీ నాని నార్మల్గా అన్నాను లేదండి నేను లాంచ్ చేసి త్రీ డేస్ అయింది త్రీ డేస్ లో నేను సిక్స్ లాక్స్ వచ్చింది అన్నాను ఆరు లక్షల రూపాయలు వచ్చింది అంటే నాకు దిమ్మ తిరిగిపోయింది ఏంటి అంటే ఆయన ఒక ఫనల్ ఒక వెయిట్ లాస్ కి క్రియేట్ చేశారు అనమాట అండ్ అది వేరే అఫ్లియట్ ప్రోడక్ట్ ఆయన దాన్ని పెట్టుకొని ఫనల్ చేశారు ఫనల్ చేసి చేశారు అయితే ఏంటి ఆయన దగ్గర స్కిల్ ఉందా ఆయన దగ్గర ఉట్టి డిజిటల్ మార్కెటింగ్ అది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ మాత్రమే వచ్చు ఇంకేం లేదు తెలుసా ఆయన దగ్గర ఉట్టి కమ్యూనికేషన్ అది కూడా మొత్తం ఏఐ యూజ్ చేసుకొని ఆయన రాయడం స్టార్ట్ చేసి ఈ మధ్య ఈ మధ్యనే ఆయన నాకు కమ్యూనిటీలో దానికి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ నాకు ఆయన అసలు ఎలా అంటే పాపం వర్క్ షాప్లో లాస్ట్లో ఎక్కడో కూర్చొని ఏం చెప్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీలో ఏం జరుగుతుందో అట్లా వెతుక్కున్న పర్సన్ ఇప్పుడు ఏ యూజ్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుంటూ మూడు రోజుల్లో ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అని అంటే దీని స్కోప్ ఏమని చెప్పాలి దీనికి నెలకి ఎలా నేను వర్ణించాలి దీన్ని అంటే మూడు రోజుల్లో ఆరు లక్షలు అని కానీ చూసే ఆడియన్స్ కూడా షాక్ కదా అవుతారు ఫస్ట్ షాక్ అండ్ డెఫినెట్లీ నేను క్వశ్చన్ అడిగిన విధంగా ఎవరైతే చెప్పానో ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో ముఖ్యంగా ఇంజనీరింగ్ లేకపోతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సో నేను అంత ఆశ ఇప్పుడే వీళ్ళకి కల్పించకపోయినా స్కిల్ కున్న ఆశ నేను చెప్తున్నా స్కిల్ కున్న పవర్ చెప్తున్నా స్కిల్ అంటే ఏంటి ఫస్ట్ ఇప్పుడు వంట చేయడం ఒక స్కిల్ ఒక బొమ్మ వేయడం ఒక స్కిల్ కదా అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఒక స్కిల్ దీనికి డిగ్రీతో సంబంధం లేదు దీనికి చదువుతో సంబంధం లేదు ఇంతకీ ఆ పర్సన్ గురించి నేను చెప్తూ ఒక విషయం మర్చిపోయాను ఏంటంటే ఆయన డిగ్రీ కూడా చేయలేదు ఆయన డిగ్రీ కూడా చేయలేదు ఆయన పాపం తెలుగులో మాట్లాడేవాళ్ళు ఆయన వెయిట్ లాస్ ని ఫనల్ చేసి ని అంత తెలుగులోనే రాసి ఉంటుంది మొత్తం అంత దాన్ని అట్లా అమ్మడం అనమాట ఎక్కడ పడితే అక్కడ ఏ గ్రూపుల్లో పడితే అక్కడ యాడ్స్ పడితే యాడ్స్ అట్లా డబ్బులు పంపించి యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ బయట కాదు కదా ఇంటర్నెట్ లో చేసేది ఏదైనా డిజిటల్ మార్కెటింగే కదా సో ఆయన చేస్తున్నారు అలాంటి స్కోప్ అలాంటివి జనాలు ఉన్నప్పుడు ఐటీ తోటో లేకపోతే ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకునే సిచ్యువేషన్ అసలు డిజిటల్ మార్కెటింగ్కి లేదు యూనిక్ అది ఎందుకు అంటే దాని స్కోప్ అట్లాంటిది దాని గ్రేట్నెస్ అట్లాంటిది రీజన్ ఏంటి అని అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆ ఐడియాని నేను అమ్ముతున్నాను అమ్మడానికి నాకు ఆ ఐడియా మీద నమ్మకం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని డిజిటల్ మార్కెటింగ్ అది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో క్లియర్ కనిపిస్తా ఉంది ప్రొడక్ట్ అని మీరు స్పెసిఫై చేసినప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ వందల కొద్దిగా ఉంటాయి వేల కొద్దిగా ఉంటాయి జానర్ మారిస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి చెప్పుల దగ్గర మొదలు పెట్టి తల చూసుకునే వరకు చాలా ఉంటాయి సో నేను వ్యక్తి జాయిన్ అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజ్ కేటగిరీ చెప్తా నేను వీళ్ళకి పాకెట్ మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ ఓకే అండ్ వీళ్ళకి స్కిల్ నేర్చుకోవడానికి టైం ఉంటుంది ఓకే వీళ్ళు కనుక నిజంగా లైఫ్ మీద సీరియస్గా ఉంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వేరే ఏం అవసరం లేదు వీళ్ళకి అక్కడికక్కడ కూర్చొని అంటే నేను చదువు మానేమని చెప్పట్లేదు డిగ్రీ ఇంపార్టెంటే ఎంబీఏలు ఇంపార్టెంటే అది చేసుకుంటూ కూడా వీళ్ళు మంచి ఐడియాతోటి ట్ మార్కెటింగ్ కానీ లేదనంటే డ్రాప్ షిప్పింగ్ కానీ లేదంటే ప్రింట్ ఆన్ డిమాండ్ కానీ ఇవన్నీ కాదు అనుకుంటే ఫ్రీలాన్సింగ్ కానీ ఎనీ ఆఫ్ దీస్ మీడియమ్స్లో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకుంటే వాళ్ళు ఇమీడియట్గా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే అండ్ ఈరోజు కంటెంట్ రైటింగ్కి ఇబ్బంది లేకుండా ఏఏ వచ్చేసింది క్రియేటివిటీస్ క్రియేట్ చేయడానికి గ్రాఫిక్ డిజైనర్స్ అవసరం లేకుండా ఏఏ వచ్చేసింది వీడియో ఎడిటింగ్ అవసరం లేకుండా ఏఏఎస్ వచ్చేసాయి ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఈజీ అవుతుంది కదా సో ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ దోస్ పీపుల్ మీరు ఎవరైతే కేటగరైజ్ చేసారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఓవరాల్ ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా ఉంది నేర్చుకున్న తర్వాత ఏమవుద్ది ఎంత సంపాదించవచ్చు ఎక్కడెక్కడ సంపాదించవచ్చు అనేది చాలా క్లియర్ గా ఉంది నా క్వశ్చన్ ఇంకా ఫైనల్ ఏంటి అంటే ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అనేది చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ చెప్పాలి ఒక చిన్న జోక్ తోటి నేను ఇది క్లోజ్ చేస్తాను ఒకసారి ఒక క్లాస్ లో ఇది నా లైఫ్ లో జరిగింది ఒక మంచి నొటోరియస్ స్టూడెంట్ ఉండేవాడు మా క్లాస్ లో మంచి ఇంటెలిజెంట్ వాడు వచ్చాడంటేనే క్లాస్ అంతా ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట అతను వచ్చేసి ఒక చైతన్య అని ఒక మా ప్రొఫెసర్ ఉన్నారు ఆయన వచ్చేసి క్లాస్ చెప్తూ చెప్తూ ఇంజనీరింగ్లో జరిగింది ఇది అరే నువ్వు ఎంత విధవరా అసలు సరిగ్గానే నీకు కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పేసి ఇట్లా చేతిలో ఉండవు చాక్నే అట్లా వేసాడు వేసిన తర్వాత వాడికి చాలా ఈగో హర్ట్ అయిపోయింది లేచి ఏంటి సార్ మీరు ఊరికే నన్నే టార్గెట్ చేస్తారు అంటే సబ్జెక్ట్ ఉన్నండి రా సబ్జెక్టు నుండి నీకెంత ఉంటే సబ్జెక్టు నుండి నాకెంత ఉండాలి అన్నట్టు అనమాట ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకరు యూజ్ చేసుకుంటే ఇంజనీరింగ్ అబ్బాయి ఫోర్త్ ఇయర్ లో ఇది సో అన్నాడు ఇంత స్కిల్ మెయింటైన్ చేస్తూ ఐటీ ఐటీలో నేను ఇంత పెద్ద లెక్చరర్ ని నాకే నువ్వు ఎదురు చెప్తావా అది ఇది అని అంటే మీరు నిజంగా అంత ఇదైతే మీరు నిజంగా అంత ఐటీ అయితే మీరు నా దగ్గర క్లాస్ చెప్పరు సార్ మీరు విప్రోలో జాబ్ చేస్తుంటారు లేదా ఇన్ఫోసిస్ లో జాబ్ ఉంటారు సార్ అని వాడు అనేసి అలా వెళ్ళిపోయాడు అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా నా లో అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది చదువు చెప్పేటప్పుడు నేను మొదలు పెట్టినప్పుడు నేను అనుకున్నా చేస్తూ చెప్పడమే చెప్పడం అంటే చెప్తూ ఉంటే ఎవరన్నా చెప్తారు ఎవరన్నా చెప్తారు అంటే ఎవరైతే ఆ పని రియల్ లైఫ్ లో చేస్తూ ఉంటారో వాళ్ళే దాన్ని అది నన్ను చాలా అర్హులు అది నేను అని నేను చెప్తాను నేను డైరెక్ట్ గానే చెప్తాను నాకు క్లయింట్స్ ఉన్నారు నేను అదే పని చేస్తాను నేను సర్వీసెస్ ఇస్తాను నాకు చాలా క్లయింట్స్ ఉన్నారు నాకు స్టూడెంట్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఆ లోతు ఎవరికి తెలుస్తుంది దిగినోడికే తెలుస్తుంది స్విమ్మింగ్ ఎవడికి వస్తుంది అని అంటే మునిగినోడికే వస్తుంది సో అట్లా నా దగ్గర కోర్స్ అయితే అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను మంచి ట్రైనర్ ని అదే కాకుండా ఎంతో మంది మంచి క్లాసెస్ ఇవి అని చెప్పేసి కూడా సర్టిఫైడ్ చేశారు ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్స్ వాళ్ళు కనుక కాల్ చేస్తే డెమో క్లాస్ వినొచ్చు వర్క్ షాప్ కి రావచ్చు అండ్ దే విల్ దెమ్ అండర్స్టాండ్ అది ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ మ్యామ్ ఎలాంటి కోర్స్ డిజైనింగ్ అంత ఈజీ కాదు ముఖ్యంగా తెలుగులో ఇవ్వడం అంత ఈజీ కాదు అండ్ మీ ఎఫర్ట్స్ డెఫినెట్లీ చాలా సక్సెస్ అవబోతున్నాయి థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి